ॐ गणनान्त्वा गणपतिगुं हवामहे कविङ्कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतान् शृण्वन्नुतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रयवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయద్భూతసింహాయ బ్రహ్మణే పరమాత్మనే. విష్ణుతత్వం, శ్రీ మహావిష్ణువు యొక్క లీలలు, అవతార గాథలు, భక్తులకు ఆయనకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, భక్తులను రక్షించే విధానం, దీనిలో భాగంగా వంశవర్ణనలు ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. ఇక్కడ శ్రీమద్ భాగవతంలో దశమస్కంధంలోకి అడుగు పెడుతున్నాం. శ్రీమద్భాగవతానికి దశమస్కంధానికి చాలా విశేషాలు ఉన్నాయండి. ఏమిటా విశేషాలు అంటే, శ్రీమద్భాగవతం అంతా కూడా భగవాను యొక్క లీలలు, కథలు ఆ యొక్క గమనంతో నడుస్తూ ఉంటే, మరి శ్రీహరి యొక్క ప్రత్యేకమైనటువంటి కథాగమనం శ్రీకృష్ణ అవతారం, నరనారాయణ అవతారంగా పరిపూర్ణమైన షోడశ కళలతో రామావతారంలో నరుడుగా తానే అయ్యుండి, నారాయణుడు తానే నరుడై ఉండి సంచరిస్తూ షోడశ కళలతో విలసిలినటువంటి అవతారం రామావతారం. మరి అలాగే షోడశ కళలతో మరి నృసింహావతారం అయిపోయిన తర్వాత నరుడుగా అర్జునుడు నట్టబెట్టి నారాయణుడుగా తాను శ్రీకృష్ణ అవతారంలో చాలా విశేషాలు చూపించారు. భాగవతంలో 11 స్కంధాలు ఒక ఎత్తు అయితే, మరి కేవలం దశమస్కంధంలో శ్రీకృష్ణ లీలామృతం అంతా కూడా దాగి ఉన్నటువంటి ఈ యొక్క దశమస్కంధం అంతా కూడా ఒక విధానంలో నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ శ్రీకృష్ణ లీలామృతాన్ని మనం తెలుసుకోవాలంటే కనుక గోలోకఖండం అనే పేరుతో మరి దేవి భాగవతంలోను, మరి అలాగే బ్రహ్మవైవర్త పురాణంలోను ఇవన్నీ కూడా శ్రీకృష్ణుని యొక్క లీలలు చెప్పబడున్నాయి. ఈ దశమస్కంధంలో శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ కథా అమృతాన్ని మనం ఆస్వాదించే సమయంలో ఏ ఏ అంశాలనైతే ప్రస్తావనలోకి తీసుకొస్తూ ఉన్నామో ఆ అంశాలన్నింటినీ కూడా మరి బ్రహ్మవైవర్త పురాణంలో దీనికి కారణాంతరాలని కూడా వెనకాల ప్రత్యేకంగా చెప్పడం ఉన్నాయి. ఒక సుధాముడు, ఈ సుధాముడు ఈ శ్రీకృష్ణ అవతార సమయంలో తాను దారిద్ర్యానికి దగ్గర గంట వచ్చి తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం చేసుకుని తర్వాత మరల ఉన్నతమైనటువంటి స్థితిని పొందారు. ఎందుకు పొందారు, ఎలా పొందారు అనేటువంటి అంశం చర్చకు వస్తే దీనికి ఆన్సరు మనకి బ్రహ్మవైవర్త పురాణంలో దొరుకుతుంది. ఒక తాటకి ఒక అది తాట కాదు ఒక పూతన, అలాగే ఒక కంసుడు, అలాగే మరి శకటాసురుడు, అలాగే వీళ్ళందరినీ కూడా సంబంధించినటువంటి కథలు, వాళ్ళకు సంబంధించిన లీలలు, వాళ్ళు ఈ విధంగా ఎందుకు రాగలిగారు, ఎందుకు వచ్చారు. పూతనని కూడా ఒక మాటలో చెప్పాలంటే మనం పూతనని సంహరించారనుకుంటాం. మనంతా కూడా పూతనకు కూడా మోక్షాన్ని ఇచ్చారట స్వామి. శ్రీకృష్ణ లీలామృతంలో విశేషం అది, పూతనకి మోక్షం ఏమిటండి, అది పాలిచ్చి విషాన్ని ఆ బాలుడి రూపంలో శ్రీకృష్ణ పరమాత్మకు అందజేసి అది సంహరించడానికి చెప్పి వస్తే మరి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ పూతనకి మోక్షాన్ని ఇచ్చారనుకుంటున్నాం. ఎట్లాగా అంటే దీని కథామృతం అంతా కూడా ఈ పూతన ఈ విధంగా రావడానికి కారణం అక్కడ బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడి ఉంటుంది. గోలోకఖండంలో రాధాకృష్ణ మధ్యలో జరిగినటువంటి కలహాల మధ్యలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది శాపగ్రస్తులయ్యారు రాధమూలంగా. ఆ రాధమూలంగా శాపగ్రస్తులైన వాళ్ళందరినీ కూడా శాపాల్లో నుంచి ఉద్ధరిస్తానని చెప్పేసి మాట ఇచ్చి మరి తను స్వయంగా అక్కడ ప్రత్యక్షంగా నారాయణ అవతారంతో 14 కళలతో ఈయన శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చేశారు.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటువంటి భగవానుడి యొక్క వాక్యానికి ఖచ్చితంగా మనం చూస్తే రామావతారంలోను కృష్ణావతారంలోను నృసింహావతారంలోను కూడా పరిపూర్ణంగా కనబడుతుంది. ఓహో స్వామి ఈ రాక్షసుల యొక్క లీలలు బాగా పెరుగుతున్నప్పుడు వాళ్ళని కడదేర్చడానికి అని చెప్పి అనేటువంటి భావనలో వచ్చి మరొక రూపంలో మోక్షాన్ని ఇస్తున్నారన్నమాట అనేటువంటి భావన మనందరికీ కలుగుతూ ఉంటుంది. మనం మొట్టమొదటిలో చెప్పుకున్నాం, జయ విజయులు శాపగ్రస్తులయ్యారు సనకాది మునుల మూలంగా. అయినప్పుడు వాళ్ళు మూడు జన్మలు ఎత్తేందుకు వరాన్ని పొందారు. మూడు జన్మల్లో కూడా మరి హిరణ్యాక్ష హిరణ్యకశిప రావణ కుంభకర్ణ శిశుపాల దంతవక్త్ర ఈ యొక్క రాక్షసులు ఈ విధంగా భూమి మీద వాళ్ళు వచ్చారు. భూమి మీదకి వచ్చినటువంటి ఈ రాక్షసుల్ని మొత్తాన్ని కూడా మళ్ళీ వాళ్ళని శాపోపశమనం కలగజేసి మళ్ళీ తన దగ్గర జయ విజయులుగా వాళ్ళకి ప్రతిష్ఠ చేసేందుకు వీలుగా, ద్వారపాలకులుగా ఉంచేందుకు వీలుగా, వైకుంఠానికి తీసుకెళ్లేందుకు వీలుగా స్వామి తన భక్తులైన జయ విజయుల్ని ఉద్ధరించడం కోసం చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యుగంలో ద్వాపర యుగంలో శిశుబాల దంతవక్తులుగా జన్మించినటువంటి ఈ రాక్షసుల జయ విజయులందరికీ కూడా ఈ శిశుబాల దంతవక్తులుగా జన్మించారు. వీళ్ళు వాళ్ళని ఉద్ధరించడం కోసమే స్వామి ప్రత్యేకం మళ్ళీ తాను జన్మనెత్తారు. ఈ కథా కాలక్షేపం అంతా కూడా మనకు ఈ దశమస్కంధంలోనే నడుస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడిగా వచ్చినటువంటి దశమస్కంధంలోనే బాగుంది. శ్రీమన్ మహాభారతానికి శ్రీమద్ భాగవతానికి కొన్ని అంశాల్లో దగ్గర దగ్గరగా కథాగమనం అంతా కూడా ఒకే పోలిక నడుస్తూ ఉంటుంది. ఏమిటిది అంటే అక్కడ ఇక్కడ కూడా కామన్గా మరి పాండవులు కౌరవులు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రేరణతో ధర్మ దుర్యోధనుడు చేసినటువంటి దుర్మార్గాలు వాటిని అరికట్టే విషయంలో ధర్మాత్ములైనటువంటి పాండవులని రక్షించడం కోసం చెప్పేసి వాళ్ళకు కావాల్సిన సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు ఇస్తూ తాను స్వయంగా వాళ్ళని రక్షించడం, ఈ కథాగమనం అంతా కూడా భాగవతంలో కొంత భాగం మరి భారతంలోంచి తీసుకోవాల్సింది. భారతం 18 అధ్యాయాల్లో కూడా మొత్తం అంతా కూడా పాండవులకి కౌరవులకు జరిగినటువంటి కథాగమనం అంతా నడుస్తూ ఉంటుంది. ఆ కథాగమనంలో భాగంగా మరి ఇక్కడ ఈ శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ కూడా రక్షణ చేసుకుంటూ వచ్చినట్టు తీరు కనబడుతూ ఉంటుంది. బాగా సూక్ష్మంగా కనుక పరిశీలిస్తే ప్రతి మనిషికి కూడా ఆత్మ చాలా గొప్పతనంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ మనిషి అత్యాశతో ముందుకు వెళ్తూ ఉంటాడు, కష్టాలకు కారణం అదే. అత్యాశతో తాను భగవద్ ఆరాధన చేస్తే కూడా తను ఏదో ఆశించి భగవద్ ఆరాధన చేయడం, నేను ఆశించింది అవ్వలేదండి, నేను ఎంత చేస్తున్నా భగవంతుడు నన్ను కనికరించట్లేదని అనుకోవడం వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ శ్రీమద్ భాగవతంలో దశమస్కంధాన్ని కనుక కూలంకషంగా పరిశీలిస్తే ఇప్పటిదాకా మనం పరిశీలించిన తీరు సరిపోదా అంటారేమో, ఇప్పటిదాకా పరిశీలించిన తీరు చాలా గొప్పగా ఉంది. కారణం అంటే ప్రతి కథలోనూ కూడా ప్రతి విషయంలోనూ కూడా భగవానుడు భక్తులను రక్షించినటువంటి తీరు చాలా గొప్పగా కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ చాలా విశేషంగా కనబడుతూ ఉంటుందండి. ఏమిటి ఆ విశేషాలు అంటారేమో, మనం లోపలికి వెళ్తే కనుక ఈ విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. ఏమిటివి? ఇక్కడ ఆ పాండవులందరూ కూడా నిత్యం శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధిస్తూనే ఉన్నారు, ఎదురుకుండా పెట్టుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మని. సాక్షాత్తు దైవం గురువు అందరూ కూడా ఆయనే అనుకుని భావించి సంచారం చేశారు పాండవులు. అలా సంచారం చేస్తున్నటువంటి పాండవులకి ఎదురుకుండా ఉండి కూడా అరణ్యవాసాన్ని తప్పించారా, అజ్ఞాతవాసాన్ని తప్పించారా, లేదే? మరి ఏమిటి నేను నమ్ముకునేందుకు వచ్చింది? రక్షణ. అంటే ఇక్కడ మనకు తెలుస్తుందండి అంటే లలాట లిఖితం అనేది ఎప్పుడు కూడా మారదు. రామచంద్రమూర్తి కూడా అరణ్యవాసానికి బయలుదేరే ముందు లక్ష్మణస్వామితో అన్న మాటల్లో ఇట్లాంటి మాటలు ఉంటాయి, బ్రహ్మలిఖితం మారదయ్యా, గ్రహాలు ఎటు తిరిగినా అక్కడ అనే విషయాల్ని ఆయన ప్రస్తావన తీసుకొచ్చినట్టుగా మనకి కొంతమంది వ్యాఖ్యానకర్తలు రాసుకుని వచ్చారు. మరి అదే తీరున ఇక్కడ కూడా శోచిస్తే లలాట లిఖితం అనేది మారదు. కానీ భగవంతుడి యొక్క ఆరాధన నిత్యం చేస్తూ ఉండడం మూలంగా మొక్కవు అనే దీక్షతో మానసిక ప్రవృత్తిని కేవలం భగవంతుడి మీదే అట్టబెట్టి, ఆ భగవంతుడి మీదే అట్టబెట్టిన కారణంగా మరి ఆయన నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చేయడు, నమ్మిన వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు అనేటువంటిది మరి ఇక్కడ మనకి ఈ భాగవతంలో దశమస్కంధం ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఏమండి దశమస్కంధంలో ఎట్లా తెలిసింది ఇది అంటారేమో, మరి పాచికలు ఆడుతున్నారు
ద్రౌపది వస్త్రాభరణ సమయం వచ్చింది. ద్రౌపదిని కాపాడారు, అరణ్యవాసానికి బయలుదేరారు. అరణ్యవాసం అనేటువంటి యోగాన్ని మార్చల, అరణ్యవాసానికి వెళ్తే ఆ ధర్మరాజుతో పాటు మిగతా అక్కడ నగరంలోనే ప్రజలందరూ కూడా ఆయనతో పాటు ప్రయాణం చేస్తుంటే, ఒరే నాయనా నువ్వు ఎక్కడున్నా క్షత్రియుడివే, వాళ్ళందరికీ అన్నం పెట్టాల్సిన బాధ్యత అనేదే, వీళ్ళందరూ బయలుదేరి వస్తున్నారు, వీళ్ళని ఆగమన్న ఆగేయట్లేరు, కాబట్టి సూర్యభగవాను ఆరాధించు, అక్షయపాత్రను సంపాదించు అని చెప్పేసి అక్కడ అక్షయపాత్ర వచ్చేలాగా చేసి, తద్వారా ఈ ధర్మరాజు వెనకాల వచ్చిన వాళ్ళందరికీ కూడా ధర్మరాజు లేదనకుండా భోజనం పెట్టేటువంటి సౌకర్యాన్ని కూడా చేశారు. అంతేకాదు, మరి ఈ అరణ్యవాసంలో ఉండగానే అర్జునుడికి పాశుపతాస్త్రం వచ్చేట్లాగా, అది కూడా సాక్షాత్ పరమేశ్వరుడు ద్వారా వచ్చేలాగా కిరాతార్జునీ అనేటువంటి గ్రంథం ఇందుకోసమే తయారైందండి. మరి ఆ అరణ్యవాసాన్ని చక్కగా సద్వినియోగం చేశారు. ఇంద్రుడు లోకంలోకి అర్జునుడు వెళ్ళినప్పుడు ఊర్ష ద్వారా వచ్చినటువంటి శాపం, నపుంసకుడు అయిపోవాలనేటువంటి శాపాన్ని, దాన్ని అజ్ఞాతవాసంలో వాడి చక్కగా సానుకూలం చేశారు. ఇలాంటి సలహాలు సూచనలు సంప్రదింపులే కాకుండా రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో ఈ రాక్షసులైనటువంటి కొంతమంది జరాసంధుడు అలాగే కీచకుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటే, వీళ్ళందరూ రేపొద్దున యుద్ధంలో కలిస్తే దుర్యోధనుడితో ఆ కురుక్షేత్రం చాలా ఇబ్బందికరంగా మారుతున్న ఉద్దేశంతో ముందుగానే సందర్భానుసారంగా ఒక్కొక్కరిని అందరినీ కూడా తొలగించేసేసి పాండవుల ద్వారా కొంతమందిని తానే స్వయంగా కొంతమందిని తొలగించి ఆ యొక్క యుద్ధాన్ని చాలా తేలికపాటి ప్రయత్నాలతో పూర్తి చేసినలాగా చేసినటువంటి రక్షణ ఆ పరమాత్మ చేశారు. ఇంతేకాదండి, మరి అహంకారంతో ఉన్నటువంటి అర్జునుడికి ఈ శ్రీమద్భాగవతం ప్రారంభంలో మనం చెప్పుకున్నాం, భగవంతుడి యొక్క కృప ఎలా ఉంటుంది అనేది చూపించారు. ఏ విధంగా చూపించారు? భాగవతం ప్రారంభంలోనే అర్జునుడు హస్తినాపురానికి, ద్వారక నుంచి బయలుదేరి హస్తినాపురానికి వస్తాడు. రాగానే ధర్మరాజు అడుగుతాడు, నాయనా ఏమిటి ఎట్లా ఉన్నావు, నిస్తేజంగా ఉన్నావు, ఏమైంది నీకు, మరి అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారా ద్వారకలో, మన క్షేమాన్ని నిత్యం కోరుకునేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సుఖంగా ఉన్నారా, ఆయన ఏలికలు అందరూ కూడా ప్రజలు సుఖంగా ఉన్నారా, వాళ్ళ రాజ్యం ఎట్లా ఉంది, ఇవన్నీ అడుగుతాడు. అడిగితే ఆ సందర్భంలో మరి అర్జునుడు చెప్తాడు, అన్నా మనకి నిత్యం రక్షణ చేసేటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ, వాళ్ళ యొక్క ఎదుగులంలో ముసలం పుట్టింది, సరే శ్రీకృష్ణ పరమాత్మ పరలోకయాత్రకి వెళ్ళే సందర్భంలో ఆయన చివరిసారిగా కోరారు ఈ ద్వారకలో ఉన్నటువంటి ఎదుకుల స్త్రీలందరినీ కూడా హస్తినాపురం తీసుకెళ్ళి రక్షణ చేయమని అడిగారు. సరే నేను ఇంకా బయలుదేరి వస్తూ వాళ్ళందరినీ కూడా తీసుకుని వస్తూ ఉండగా అక్కడ యాదవులందరూ కూడా మరి ఆమె తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే ఆ సందర్భంలో నా చేతిలో గాండివం ఉంది, ఉండి కూడా నేను ఏం చేయలేక ఆ స్త్రీలను కూడా కాపాడలేక తిరిగి రావాల్సి వచ్చింది. మనకి ప్రతి అంశంలోనూ కాపాడుకుంటూ రక్షణ చేసుకుంటూ సాక్షాత్గా మనకి పక్కన ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చివరిసారిగా అడిగిన ఒక కోరిక, చిన్న కోరిక అంతఃపుర స్త్రీలని కాపాడమని, అది కాపాడడానికి నా యొక్క శక్తి చాలలేకపోయింది. ఆ పరమాత్మ ఎప్పుడు మన వెనకాల ఉన్నప్పుడు అప్పుడు ఈ గాండివం చేతిలో ఉంది, ఈరోజు ఈ గాండివం నా చేతిలో ఉంది, కానీ ఈ గాండివంతో ఆ పరమాత్మ నా పక్కన ఉన్నప్పుడు నేను భీష్మ ద్రోణ కృపాచార్య అశ్వత్థామ దుర్యోధన దుశ్శాసన కర్ణ ఇట్లాంటి శక్తివంతులైనటువంటి యోధులందరినీ కూడా ఒక్కడనే ఎదిరించి నిలబెట్టాను, కానీ ఇవాళ ఒక సాధారణమైనటువంటి పౌరులు, ఆ యాదవ కులంలో ఉన్నటువంటి సాధారణమైన పౌరులు అడ్డుపడితే ఇవాళ నా చేతిలో ఈ గాండివం ఉన్నప్పటికీ కూడా నేను వాళ్ళని కనీస యుద్ధంలో ఓడించి అంతఃపుర స్త్రీలను కాపాడుకోలేక కాముగా వెనక్కి వచ్చాను. ఇప్పుడు నాకు అర్థమైందయ్యా, భగవంతుడి యొక్క కృప శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో మనకి ఇన్నాళ్ళు కాపాడింది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ విద్యుత్ శక్తి వల్లే మనం వెనకాల ఉన్నాడు. మనం కూడా చూస్తామండి, రోజు కూడా ఒక ఫ్యాన్ వేసుకుంటాం, తిరుగుతో ఫ్యాన్ కనబడుతుంది, అక్కడ వేసినట్టు స్విచ్ కనబడుతుంది, ఆ రెండు మధ్యలో కరెక్ట్గా అవసరమైనది ప్రాణశక్తి లాంటిది కరెంటు, ఆ కరెంటు మాత్రం మనకు కనబడదు. ఇది మనం గమనించుకోం. అబ్బే నాకు ఇంట్లో మంచి డబ్బులు ఉన్నాయండి, మంచి ఫ్యాన్ కొన్నానండి, ఓరియంట్ ఫ్యాన్ అలాగే లేకపోతే బజాజ్ ఫ్యాన్ ఏదో పేర్లు చెప్పుకుంటారు. నీ దగ్గర డబ్బు ఉంది, ఫ్యాన్ కొన్నావు, మంచి ఎలక్ట్రీషియన్ దొరికాడు, వైరింగ్ చేర్చుకున్నావు, ఇంకా కూర్చుని లేవకుండా కూడా ఇంకా అల్ట్రా మోడలు రిమోట్ తీసుకున్నావు, ఫ్యాన్కి కూడా బాగుంది, ఇవన్నీ ఉన్నా దానికి ప్రాణవాయువు ఆ యొక్క విద్యుత్తు. ఆ విద్యుత్తు కావాలి అంటే కనుక మరి విద్యుత్తు ఎవరివ్వాలి? ఆ భగవంతుడి ద్వారా ఉత్పత్తి అవ్వాల్సిందే. ఇక్కడ
విద్యుత్తును ఉత్పత్తి చేసే శక్తి గవర్నమెంట్కు ఉన్నా సరే గవర్నమెంట్ అది ఉత్పత్తి చేయలేకపోవచ్చు. కారణం ఏంటంటే మరి అది ఆదిదేవత ఉన్నటువంటి ప్రతిబంధకాలను దాటి ఉత్పత్తి అవ్వాల్సింది. కరెంటు దొరకాలంటే బొగ్గు కానీ నీరు కానీ దొరకాలి. అవి ప్రకృతి సిద్ధమైనవి. ప్రకృతి ఆ పరమాత్మ యొక్క అధీనంలో ఉంటుంది. అవి రెండు కూడా ఉంటేనే ఎవరైనా సైంటిస్ట్ అనేవాడు వచ్చి కరెంటును తయారు చేస్తాడు. ఆ కరెంటును తయారైతే ఉత్పత్తి అయితే ఆ ఉత్పత్తి సరఫరా అయితే ఆ సరఫరా అయిన తర్వాత నీ ఇంట్లో ఈ కరెంటు వస్తే ఆ కరెంటు ఆ స్విచ్ దగ్గర నుంచి ఆ ఫ్యాన్ దాకా వెళితే ఫ్యాన్ తిరుగుతుంది. ఇంతకీ కూడా వెనకాల మూలంగా ఉన్నటువంటి భగవంతుడు ఆయన యొక్క కృప ఈ కరెంటు మాదిరిగానే కనబడదు. అలాగే అర్జునుడు కూడా ఆ గాంధీవన్ చేతిలోనే ఉంది. అర్జునుడు గాంధీవన్ చేతిలో ఉన్నా సరే ఆ యొక్క అంతఃపుర స్త్రీలని ద్వారక నుంచి తీసుకొచ్చి మధురలో ద్వారక నుంచి తీసుకొచ్చి హస్తినాపురంలో అట్టబెట్టే ప్రయత్నంలో తాను విఫలమయ్యాడు. ఆ రోజున తెలిసిన దానికి ఓహో నా దగ్గర శక్తి ఉంది, నా దగ్గర గాంధీవం ఉంది. శక్తి ఉన్నా గాంధీవం ఎక్కువబెట్టి నేను ఈ శత్రు సైన్యాన్ని ఆ రోజున విజయం చేశానంటే శత్రు సైన్యం మీద విజయం చేశానంటే దానికి కనపడిన ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మే నాకు ఇన్నాడు రక్షగా ఉన్నాడు. అందువల్ల నేను సవ్యసాచినైనా ఈ సవ్యసాచిగా యుద్ధం చేశానన్నా అందరినీ ఓడించారన్నా నా యొక్క శక్తితో అందరిని నిలువరిచారన్నా సరే నా శక్తి ఆ పరమాత్మ అనేటువంటి విషయం తెలిసింది. ఆ విషయాన్ని వచ్చి వెంటనే ధర్మరాజు చెప్తాడు. చెప్పేసరికి ఆయన వెంటనే చాలా బాధపడతాడు. అరే రే ఇంత జరిగిందా అని. అటువంటి విశేషాలని కూడా శ్రీకృష్ణ పరమాత్మతో ముడిపెట్టుకుని శ్రీమద్ భారతంలో శ్రీమద్ మహాభారతంలో చాలా విశేషాలు మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనిషి తాను ఏం సాధించినా ఇదంతా కూడా పరమాత్మ యొక్క కృప అనుకునేది ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండాలి. పరమాత్మ యొక్క కృప అని తెలుసుకోవడం కోసం చెప్పేసి తాను చేయాల్సిన విశేషమైనటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దానికోసం చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన విశేషాలు అంటే ఇట్లాంటి భాగవతంలోనూ భారతంలో కూడా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు అహంకారం దూరం అవుతుంది. అహంకారం అయినప్పుడు దూరం అయినప్పుడు మనం ఏది సాధించినా సరే ఇది భగవత్ కృపతో సాధిస్తున్నాము అనేటువంటి భావన మనకి కలుగుతుంది. మనం చివరికి మంచినీళ్ళలాగా ఉన్నా కానీ భగవత్ కృప ఉంటే కానీ మంచినీళ్ళు తాగలేమండి. కారణం భగవత్ కృప కనుక లేకపోతే తాగడానికి మంచినీళ్ళు దొరకకపోవచ్చు. దొరికిన నీళ్లు తాగే టైంకి అదేదో కలుషితంగా అనిపించవచ్చు. ఆ భావనలో మనం తాగలేని పరిస్థితి రావచ్చు. అందుకోసమే మానసిక ప్రవృత్తిని భగవంతుడి మీదకి మరలిస్తే సౌమ్యమైనటువంటి తత్వంతో మనిషి సంచారం చేసేటప్పుడు సంఘంలో సమాజంలో తన చుట్టుపక్కల ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా తాను సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకెళ్ళేటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. తద్వారా మంచి జీవనానికి దగ్గర అవుతూ ఉంటుందనే మన వాళ్ళు ఎప్పుడు కూడా పురాణ కాలక్షేపం ద్వారా భగవత్ కృపా కటాక్ష వీక్షణాల గురించి తెలియజేస్తూ ఉండడం అనేది మరి ఎప్పుడు కూడా తెలియజేసుకుంటూ వచ్చారు. అందుకోసమే ఈ భారతం అనే కథాగమనాన్ని చెప్పినా శ్రీమద్ భాగవతం అనేటువంటి కథాగమనాన్ని చెప్పినా ఇవన్నీ కూడా మనిషిని సత్ప్రవర్తన వైపు నడిపించడం కోసమే ఏర్పడేశారు. ఇంతేకాదండి, మనం చెప్పుకున్న వాటిల్లో ఇక్కడ కొన్ని అంశాలు ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయి. రామావతారం అలాగే అది పరిపూర్ణ షోడశ కళలతో నరనారాయణుడు ఆయన ఏమిటి సంచారం చేశారనుకున్నాం. ఆయన తాను భగవంతుడిగా ఎక్కడ కూడా ప్రత్యేకం చూపించుకోవాలా, నేను భగవంతుడినయ్యా అని చెప్పి ఆయన చెప్పాల. ఆయన భగవంతుడని లోకం అంతా కూడా గమనించారు రామావతారంలో. తాను ధర్మమూర్తిగా సాధారణ మానవుడిగా నరుడుగా సంచారం చేస్తూ నరుడుగానే ఉంటూ మొత్తం అంతా కూడా అవతారాన్ని కూడా నడిపారు. కానీ తాను నారాయణుడు అనే విషయాన్ని ఆయన తెలుసు. తెలిసినప్పటికీ కూడా మరి తాను సాధారణమైన నరుడుగా సంచారం చేస్తూ వచ్చారు. కారణం అంటే అక్కడ రావణుడు కోరుకున్నాడు నేను నరుడు చేతిలో కానీ వానరుడు చేతిలో కానీ అనే విషయాన్ని ఆయన బ్రహ్మగారి దగ్గర వరంగా పొందాడు. కాబట్టి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నరుడుగానే సంచారం చేస్తూ తాను నారాయణుడు అయినప్పటికీ కూడా నారాయణుడు అనేటువంటి మాటని ప్రస్తావన చేయకుండానే కాలక్షేపం చేశారు. నృసింహావతారం షోడశ కళలతో వచ్చింది. కానీ అక్కడ విశేషం ఏమిటంటే ఆయన ఇట్లాంటి అవకాశమే లేదు. నరుడా నారుడా నారాయణుడా సంచారం చేస్తున్నవాడు ఎవరు అనేటువంటి భావనకి అవకాశం లేదు. అటువంటి విశేషాలని మనం చర్చించేటువంటి అవకాశం కూడా లేదు అక్కడ. లేకుండానే స్వామివారు స్వయంగా స్తంభంలోంచి రావడం, వస్తేనే మరి యుద్ధ కార్యక్రమాల్లోకి వెళ్ళిపోవడం, అలా యుద్ధ కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయిన వెంటనే మరి హిరణ్యకశిపుని సంహరించడం ఇవన్నీ కూడా వెంట వెంటనే జరిగిపోయినాయి. కాబట్టి ఇక్కడ నృసింహావతారంలో నరనారాయణ అనేటువంటి మాటలకి అవకాశం లేకుండానే అవతారం పూర్తయిపోయింది. ఆ తర్వాత ఈ శ్రీకృష్ణ అవతారం, మధ్యలో ఇంకా అవతారాలు వచ్చినాయి, వాటి యొక్క విశేషం ఇట్లా లేదు. కానీ విశేషమైన అవతారాలుగా రామ కృష్ణ అవతారాలు చాలా విశేషంగా కనబడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ యొక్క నరసింహావతారం అనేది కూడా ప్రతి ఉపాసకుడు విష్ణు ఉపాసకుడు ప్రతివారు కూడా నృసింహావతారాన్ని కూడా చాలా చక్కగా ఒక షోడశ కళలతో వచ్చినటువంటి అవతారం పూర్ణావతారంగా భావిస్తూ దాన్ని అర్చన చేయడం అనేది ఒక అలవాటుగా మనకు ఆచారం ఉంది. సరే బాగుందండి. అయితే ఇక్కడ ఈ శ్రీకృష్ణ అవతారానికి వచ్చేసరికి చాలా విశేషం జరుగుతుంది. తాను నారాయణుడయ్యి నరుడుగా అర్జునుడిని ఎదుర్కొండ అట్టబెట్టి తన దగ్గర చతుర్దశ కళలు ఎదుర్కొండ నరుణుల్లో రెండు కళలు కలిపి మొత్తం
షోడశ కళ్ళగా ఈ నరనారాయణుడు ఇద్దరు కలిసి మొత్తం అంతా కూడా ఈ యొక్క ద్వాపరయుగంలో రాక్షస సంహారం కోసం చెప్పేసి కృషి చేసినట్టుగా కనబడుతుంది. అందుకోసమే కొంత సైన్యాన్ని అక్కడ కొంతమంది రాక్షసుల ప్రభుత్వం ఉన్న వాళ్ళని సంహరించడం కోసం చెప్పేసి నరులుగా సంచారం చేసినటువంటి ఆ రాక్షసులందరినీ కూడా సంచారం చేయడానికి అని చెప్పేసి ఆ నరుడుగా అర్జునుడు అట్టేబెట్టినట్టుగా మనకి పురాణవేత్తలు కొంతమంది వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా విశేషం ఉంది, రామావతారానికి శ్రీకృష్ణ అవతారానికి. అయితే మరి భారతీయ తత్వంలో నిత్యం శ్రీరామ శ్రీకృష్ణ ఇట్లాంటి పేర్లతో సంచారం చేయడం అనేది, వాటిని ఎక్కువగా నామస్మరణ చేయడం అనేది ఒక ఆనవాయితీ నడుస్తుంది. ఏమిటి ఆ నామస్మరణ, ఆ నామస్మరణలో విశేషం ఏమిటి అనేది అందరికీ కూడా అవసరమే. కారణం ఏంటంటే ఈ నామస్మరణ యొక్క విశేషాన్ని తెలుసుకోకపోతే ముందుకు వెళ్ళాం. వాసుదేవ అనేటువంటి పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. వసుదేవస్య పుత్ర అపత్యమమాన్ వాసుదేవ, వసుదేవుని యొక్క కుమారుడు వాసుదేవుడు. ఈయన వాసుదేవుడిగా వచ్చి ఆయన పుట్టుక దగ్గర నుంచే లీలలు ప్రారంభమైనాయి. ఆయన అవతారం చాలించేంత వరకు కూడా అలా లీలలు నడుస్తూనే ఉన్నాయి. ఆయన ఏం చేసినా సరే మరి ప్రారంభంలో వాసుదేవుడైనప్పటికీ కూడా వాసుదేవుడికి ఎవరికి తెలియదు. కారణం ఏంటంటే నందగోకులానికి వెళ్ళిపోయారు. నందగోకులంలో యశోదాతనుడిగా ఆయన పెరిగారు. అక్కడ యశోదాతనుడిగా పెరగడానికి కూడా అక్కడ కశ్యపుడు అతిథికి ఇచ్చినట్టు వరం గత జన్మలో బాగుంది. ఆ యశోదకు కూడా మరి ఇచ్చినటువంటి వరం, ఇక్కడ దేవకి వసుదేవులకి వరం, ఇక్కడ ఏం చూసినా కానీ కొన్ని వరాలు పొంది ఆ వరాల ద్వారా వీళ్ళందరిని పొందిన వాళ్ళే. ఈయన గతంలోనే గోలోక ఖండంలో చెప్పుకుని వచ్చారు. అలాగే రామావతారంలో సంచారం చేస్తుండగా చాలామంది ఆలంగనం చేసుకోవాలని కోరిక కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృష్ణావతారంలో కోరికలు తీరుస్తారని చెప్పేసి మాట ఇచ్చిన కారణంగా ఈ కృష్ణావతారాన్ని మళ్ళీ ఆయన భక్తుల కోసం చెప్పేసి దాల్చారు. అదే సందర్భంలో భాగంగా భూభారం పెరిగిపోయింది. భూభారం పెరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సృష్టిలో మొత్తం అంతా కూడా ఈ భూమిని ఆ పాపాత్మల భారం నుంచి కాపాడాల్సిన బాధ్యత కూడా ఆయనకే ఏర్పడింది. అందుకోసం చెప్పేసి వీళ్ళందరినీ కూడా ఉద్ధరించడం కోసం చెప్పి, ఇదంతా ఉద్ధరణే. ఒక శకటాసురుని సంహరించినా అది ఉద్ధరణే, ఒక పూతనని సంహరించినా అది ఉద్ధరణే, అలాగే కంసుని సంహరించినా ఉద్ధరణే. వీళ్ళందరినీ కూడా ఈ రాక్షసులందరినీ కూడా ఉద్ధరించడం కోసం చెప్పేసి తాను కృష్ణావతారం ఎత్తారు. భారతీయ సంస్కృతిలో అందుకోసమే మన వాళ్ళు శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలు నిత్యం అనుష్ఠించడం అనేది ఒక ధర్మంగాను ఒక బాధ్యతగాను పెట్టుకున్నారు. అంతేకాదండి, నేటికి కూడా ఆ శ్రీరామ శ్రీకృష్ణ అవతార గాథల్ని వాళ్ళు సంచరించిన విధానాన్ని అందులో ఉన్న ధర్మ సూక్ష్మాన్ని కనుక మనం శోధిస్తూ ముందుకు వెళ్తే ఇది నిత్యం పారాయణ చేసుకోవడమే కాదురా నాయన, రోజు కూడా ఈ యొక్క శ్రీరామకృష్ణ అవతార గాథల్ని పారాయణ చేసుకోవడం మూలంగా విశేషాలు కలుగుతూ ఉంటాయి అనుకోవచ్చు. ఇవాళ రోజున మన సంఘంలో ఏదైనా ఒక జాతకానికి సంబంధించినటువంటి అంశంలో ఏదైనా అవసరాలు వచ్చినా, ఏదైనా అనుమానాలు వచ్చినా, సందేహాలు వచ్చినా శాంతి మార్గాన్ని కనుక ఆచరిద్దాము అనేటువంటి కోరిక కనుక వస్తే మనం వెంటనే అందరం కలిసి చేసే పని ఏంటంటే ఒక ప్రత్యంగర పారాయణ చేయండి, ఒక బగలాముఖి హోమం చేయించుకోండి, ఒక చండి హోమం చేయించుకోండి, శ్రీచక్రాతిని చేయించుకోండి అంటారు. అంతేకాదండి, మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క స్వామివారి కథా గమనాన్ని మొత్తాన్ని కూడా ఇందులో నిత్యం పారాయణ చేస్తుండేవాళ్ళు. శ్రీమద్ భాగవతంలో ఎవరిని అంత విశేషం ఉందా, మరి ఆ హోమాల్లో ఉన్నటువంటి బలం ఇందులో ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి. మనిషిని ఖచ్చితంగా స్థిర బుద్ధితో తన యొక్క యోగం ఏమిటి, తన ఉన్నటువంటి ప్రకృతి ఏమిటి, తనకు చుట్టూతో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, వాటిల్లో నేను సాధించుకునేటువంటి విశేషాలేంటి, వీటిలో నేను ఎంతవరకు నాకు సంబంధించినవి, ఎంతవరకు నాకు సంబంధించనివి అనేటువంటి తత్వం కనుక మనిషికి కుదిరినాడు, ఏ మనిషి కూడా తాను అత్యాశకి లోనై ఏ పనికి పరిగెత్తే అవకాశం ఉండదు. అలాంటి అత్యాశకి లోనవ్వకుండా ఏ మనిషి కూడా అత్యాశతో వెళ్ళి మరి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసమే మన వాళ్ళు ఈ కథాగమనాన్ని మొత్తాన్ని కూడా ఏర్పాటు చేశారు. వీటిని కనుక నిత్యం పారాయణ చేసుకుంటూ ఉంటే వీటి ద్వారా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ శ్రీమన్ మహాభాగవతంలో శ్రీమద్ భాగవతంలో ఏవైతే అవతార గాథలు ఉన్నాయో ఒక్కొక్క అవతార గాథకి ఒక్కొక్క విశేషత ఉంది. ఆ అవతార గాథ నిత్యం దానికి సంబంధించిన స్తోత్రం కనుక పారాయణ చేసుకుంటే దాంతో వచ్చేటువంటి మరి ఈ యొక్క ఫలశ్రుతి, దాని పారాయణములుగా వచ్చే ఫలశ్రుతులు కూడా చాలా విశేషంగా ఉన్నాయి. చండీ హోమం చేసుకుంటే మంచిది, ప్రత్యంగర హోమం చేసుకుంటే మంచిది, బగలాముఖి హోమం చేసుకుంటే మంచిది. కానీ
వాటిని మనం పోలికి చేయాలి అంటే కనుక ఒక పెళ్లి భోజనం లాంటివి. అవి పెళ్లి భోజనం చాలా మంచిది, చాలా విశేషమే, చేయాలి, అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి పెళ్లి భోజనం. లేకపోతే కళాత్మకమైనటువంటి దృష్టి ఉండదు. ఎప్పుడు కూడా రోజువారీ భోజనం కాకుండా విశేషమైన భోజనం చేయాలి. బాగుందండి, నిన్న రాత్రి పెళ్లి భోజనం చేశాం, పొద్దున నిద్రలాగానే ఏమవుతుందండి, ఆకలి అవుతుంది, మళ్ళీ పదయిందంటే ఆకలి ప్రారంభమవుతుంది, మళ్ళీ ఇవాళ కూడా పెళ్లి భోజనం ఉంటే వెళ్ళి వస్తాం, బాగుంది, రేపు పెళ్లి భోజనం ఉండదు కదండి. కాబట్టి నిత్యంలో ఒక 50 రోజులు 60 రోజులు పెళ్లి భోజనానికి వెళ్ళినా 300 రోజులు ఏముంటాయి మనకి, నిత్యంలో మనం చేసే భోజనమే ఉంటుంది. కాబట్టి మన యొక్క శరీర రక్షణకి పోషణకి ఉపయోగపడేది నిత్యంలో ఉండేటువంటి భోజనమే. కాబట్టి చండీ హోమం, ప్రత్యంగిరా హోమం, మగళాముఖి హోమం, శ్రీచక్రార్చన, అలాగే సుదర్శన హోమం, లక్ష్మీ సుదర్శన హోమం, లక్ష్మీ హయగ్రీవం, ఇవన్నీ కూడా మరి ఎంతవరకు ఉపయోగపడతాయంటే అవి పెళ్లి భోజనం లాగానే ఉంటాయి. అవి రోజు చేయలేము, రోజు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనం రోజు కూడా రోజువారి భోజనం చేయాలి. అంటే రోజువారి భోజనం అంటే ఏమిటి, మనం నిత్యకృత్యంలో చేసినటువంటి స్తోత్రపారాయణలు, పూజలు, అవన్నీ కూడా రోజువారి భోజనం లాంటివి. అంటే మనిషి ప్రతివాడు కూడా ఎంతో కొంత డివోషనల్గా తన యొక్క బుద్ధిని నిత్యంలో చేసేటువంటి పూజా కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తే ఈ నిత్యంలో చేసిన పూజా కార్యక్రమం చాలా ఫలిస్తుంది. అందుకోసం పూర్వం వాళ్ళు ఎవరైనా సరే జాతకం తీసుకెళ్ళంగానే, ఒరే అబ్బాయి నీకు శని సంచారం దోషంగా ఉంది, నువ్వు శనికి జపం చేయించుకో, బ్రాహ్మణ ముఖత శనికి జపం చేసుకుని అనువుల దానం ఇవ్వడం, అలాగే అపమృత్యు దోషం పోవడం కోసం చెప్పేసి పత్తి మేకు ఇవన్నీ కూడా దానం చేయడం అనే అవసరం, ఇవన్నీ చేసుకో. చేసిన తర్వాత మరి రోజు కూడా ఏం చేస్తామంటే ఇంకా శివాలయానికి వెళ్ళి శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి లేదంటే కనుక ఆంజనేయ స్వామి గుడిలో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండు. ఎందుకంటే ఆ శనేశ్వరుడు మరి ఆ యొక్క శివుడికి కానీ ఆంజనేయ స్వామివారు కానీ అధీనంలో ఉంటాడు, అందువల్ల నీకు తొందరగా పనులు పూర్తవుతాయి. ఇంకా కుదిరిందా పిప్పలాదకృత శని స్తోత్రం అని చెప్పి శ్లోకం రాసేవాళ్ళు, ఇది భారాన్ని చేసుకోరు అబ్బాయి అని చెప్పేవాళ్ళు. కారణం ఏంటంటే వాడు ఒక జపము పూజ పూర్తి చేసుకున్నాడు, ఇంకా కుదిరితే మందపల్లి వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకొస్తాడు, ఇంకా కుదిరితే శని శంకరాపూర్ వెళ్తాడు అక్కడ కూడా అభిషేకం చేసుకొస్తాడు. మర్నాడు నుంచి రోజు ఉంటుంది శనిదేశ 1900 సంవత్సరాలు, రోజు ఒకసారి పోస్తే 1900 సంవత్సరాల పాటు సరిపడా బలం వచ్చేస్తుందంటే వస్తుంది, కానీ అది నువ్వు చేసేటువంటి లక్ష్యంలో ఉంటుంది. కాబట్టి ఉన్నా లేకపోయినా రోజువారి శనేశ్వరుడికి కనుక ఒక స్తోత్రం, చిన్న స్తోత్రం పారాయణించి వెళ్తే ఆయన అనుగ్రహిస్తాడు, రానికి ఇబ్బంది రాకుండా ఉండదు, రోజు ఈ పని చేయి అని చెప్తూ ఉండాలి. ఒకవేళ రాహుదోషం అని వచ్చాడనుకోండి, వాడికి అరే రాహుదోషం ఉంది, నువ్వు రాహువు జపం చేయించుకో, రాహువు 18 వేల సంఖ్య జపం చేస్తారు, కయానశ్చిత్ర ఆభువ దూతి సదా వృధస్సఖ కయాషజిష్ఠయా వృత, నైనా ఆ జపం చేయించుకో. చేయించిన తర్వాత మరి ఇంకా నీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి రాహువుకి దుర్గా ఆరాధన చాలా విశేషం అని చెప్తూ ఉంటారు. కాబట్టి నువ్వు దుర్గాంబని అనుష్ఠానం చేయరా అబ్బాయి, రోజు దుర్గా స్తోత్రం కానీ, దకార దుర్గా సహస్రనామం కానీ, లేదంటే లలితాహస్రనామం కానీ, ఇవన్నీ కూడా పారాయణేసుకో అని చెప్తూ ఉండేవాళ్ళు. తత్కారణంగా ఏంటంటే మనిషి నిత్యంలో రోజువారీ భోజనం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో, అలాగే రోజు కూడా ఏ వ్యక్తి అయినా సరే తనకు తాను జపం చేసుకోవడం, పూజ చేసుకోవడం, పునస్కారం చేసుకోవడం మూలంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ మనకి హోమాలు, ఈ పూజలు, వ్రతాలు ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి పురాణాల్లో, వీటి ప్రభావం కూడా ఉందండి, ఇది లేకుండా లేదు. కానీ వీటిని తాత్కాలికంగా ఉపయోగిస్తూ నిత్యంలో ప్రతి వ్యక్తిని కూడా ఆ భగవద్ భక్తి వైపు నడిపిస్తూ ఉండేవాళ్ళు. తత్కారణంగా సమస్యలు లేనటువంటి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళేవాళ్ళు. అలాగే ఈ శ్రీకృష్ణ అవతార గాథలు, శ్రీరామ అవతార గాథల్ని చిన్నప్పటి నుంచి చదివిస్తూ ఉండేవాళ్ళు. వాటి యొక్క అవసరం ఏమిటి, ఎందుకు వాటిని చదవాలి, ఆ రామకృష్ణ అవతారాలకి ఈ భారతీయ తత్వంలో ప్రత్యేకత ఏమిటనేది రేపటి రోజు చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీన్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖనో భవంతు. ఓం దత్సత్.